మీరు పోలవరానికి ఏం చేశారు? పోలవరంలో ఉన్నటువంటి మట్టిని పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి దాదాపు 1000 కోట్ల పైనే మట్టిని అమ్మించుకున్నారు. పోనీ అయ్యా ప్రభుత్వ ఖజానాలు చేశారా అంటే మీ సొంతానికి వాడుకున్నారు, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం వాడుకున్నారు. మీరేంటి, మీరు చేసిన పని ఏంటి చెప్పండి? ఒక్క పని ఇది చేశాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే 3000 పెన్షన్, 4000 చేసి ఏప్రిల్ నెల నుంచి ఇస్తానన్నటువంటి 3 నెలల బకాయి కూడా ఇచ్చేసి 7000 రూపాయలు ఆన్ చేస్తే మీ సైకో ముఖ్యమంత్రి ఏం చేశాడు? ప్రజావేదిక కూల్చాడు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఏం చేశారా అని ప్రజలను అడిగితే 3000 పెన్షన్ని 4000 చేశారు అంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ఏం చేశారా అంటే ప్రజావేదిలో కూల్చాడు అంటారు ప్రజలు. దీనికి సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పకుండా చంద్రబాబు గారు మాట్లాడే ప్రతి మాటకి అర్థం చెప్తారేంటి? అసలు చెత్త పన్ను వేసింది ఎవరు? చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ చెత్త గురించి మాట్లాడుతున్నాడు, ఈ చెత్త పేరుందా అని. ఎవడేమన్నాడా మిమ్మల్ని? చెత్త మీద పన్ను ఎవడన్నా వేస్తాడా? మీరేసిన చెత్త రాష్ట్రం మొత్తం ఉంది. రాష్ట్రం మొత్తం కూడా చెత్తను క్లీన్ చేయాలంటే 35 రోజులు సరిపోయిద్దా? చంద్రబాబు గారు కాబట్టి తొందరగా చెత్త అంతా క్లీన్ చేసి ఆ చెత్తను కూడా సంపదగా మారుస్తాడు. ఇవాళ సంపద సృష్టించాలి. ఇక్కడ మీరు అన్నీ ఈ రాష్ట్రం అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 3 సార్లు ఢిల్లీ వెళ్ళారు. ఇవాళ 3వసారి అక్కడ బడ్జెట్ సమావేశాలు పెడుతుంటే దాని మీద వెళ్ళారు. వెళ్ళి రాష్ట్రానికి కావాల్సినటువంటి బడ్జెట్ల గురించి మాట్లాడుతున్నారు. ప్రతి మినిస్టర్ని కలుస్తున్నారు. ఈ రాష్ట్రానికి ఏం కావాలో అడుగుతున్నారు. మీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా వెళ్ళాడా? ఎప్పుడైనా వెళ్ళి ఈ రాష్ట్రానికి కావాల్సింది అడిగాడా? కార్పొరేషన్లు కూడా తాకట్టు పెట్టాడు. కార్పొరేషన్లు కూడా తాకట్టు పెట్టి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి నువ్వు మాట్లాడిచ్చేది.